గుడ్ మార్నింగ్. నా వాయిస్ కూడా చాలా స్లోగా వస్తుంది. నేను వింటర్లో నిజంగా ఎంత భారంగా ఉంటుందంటే అందులోనూ మాకు మార్నింగ్ సిక్నెస్ చాలా ఎక్కువ అనమాట. మన మైండ్ మధ్యాహ్నం నుంచి యాక్టివ్ అవుతుంది. ఇవాళ అయితే ఇక తప్ప ఇంకా మార్నింగ్ రెడీ అవ్వాల్సి వచ్చింది. నేను యాక్చువల్లీ మార్నింగ్ నుంచి కంటిన్యూగా కొంచెం నా వర్క్ చేసుకుంటూ ఉన్నా. ఇప్పుడు మీరు టైటిల్ అండ్ థంబ్నైల్ చూసారు కదా, సాంగ్ షూట్కి వెళ్ళబోతున్నాం అనమాట. మా వాళ్ళది రిద్మిక్ రాగర్స్ పేజ్ మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలీదు. ఇన్స్టాగ్రామ్లో సాంగ్స్ రీల్స్ అవి పెడుతున్నారు. ఇంకొంచెం ప్రొఫెషనల్గా సాంగ్ రికార్డ్ చేసి, మనకి కవర్ సాంగ్స్ ఉంటాయి కదా, అలాగా ఒకటి షూట్ చేయాలని చెప్పి ఇవాళ ప్లాన్ అనమాట. సో వాళ్ళ సాంగ్ ట్రాక్ అంతా రెడీ అయిపోయింది, షూట్ ఒక్కటే బ్యాలెన్స్. దానికోసం ఇప్పుడు వెళ్ళబోతున్నాము. ఎక్కడికి వెళ్తున్నాం, ఆ ప్లేస్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, అందుకే నేను బ్లాగ్ చేయాలనుకున్నా. లేకపోతే మినీ బ్లాగ్ చేద్దును, బట్ ఏంటంటే కొంచెం ఇంట్రెస్టింగ్ థింగ్స్ అన్ని చూపిద్దాం మీకు కూడా. అండ్ కమింగ్ వెడ్డింగ్ సీజన్ కాబట్టి ఇలాంటి సాంగ్ షూట్స్ వాటికి మీకు యూజ్ అయ్యే కొంచెం కొన్ని థింగ్స్ అయితే షేర్ చేస్తాను. సో వీడియో చివరివరకు చూడండి. అండ్ ఎక్స్క్యూజ్ మై ఫేస్, నేను యాక్చువల్లీ లైట్గా స్కిన్ కేర్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది, అండర్ ఐస్ కవర్ చేసుకున్నా. స్టిల్ ఏదో చాలా నీరసంగా అనిపిస్తుంది అనమాట. హెయిర్ డ్రైయర్ లోపల రెడీ అయిపోదాము. కొంచెం నేను ఏంటంటే హెయిర్ 80% కొంచెం ఇలా కొంచెం ఇలా పెట్టి ఇలా వాటర్ అంతా స్క్వీజ్ చేసి అప్పుడు హెయిర్ డ్రై చేసుకుంటాను. బట్ స్టిల్ ఐ లుక్ సో టైర్డ్, ఎందుకో తెలీదు. సరే లైట్గా బ్రేక్ఫాస్ట్ అంటే నేను చెప్పాను. అయ్యో సో ఫనీ. అగైన్ మళ్ళీ చెప్పు. మామీ ఎక్కడైందమ్మా బూబు? బూబు అంటే ఏంటి? బూబు అంటే ఏంటమ్మా? ఎల్బో ఆయిందా? ఎల్బో ఆయిందా? అప్పుడు ఎలా క్రై చేస్తారు? రోజు వర్కింగ్ డే, అందరూ లీవ్ పెట్టారు. వెన్స్డేన థర్స్డేన మేము షూట్కి వెళ్ళింది. సో పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు కూడా, హాఫ్ డే ఎంగేజ్గా ఉంటారని డాడీ ఉంటారు ఆఫ్టర్నూన్ నుంచి ఆదిత్య దగ్గర. సో వీడైతే క్యూట్గా రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళిపోతున్నాడు. చాలా షార్ట్ వీడియోస్ పెడుతున్నాను చూడండి, వాడు స్కూల్కి వెళ్తున్నప్పుడు లంచ్ బాక్స్ ఐ మీన్ స్నాక్ బాక్స్ ప్రిపరేషన్ అది. అండ్ ఇక్కడైతే నేను ఒక 70% హెయిర్ డ్రై అయ్యాక డ్రై చేసుకుంటున్నాను, ఇక్కడ అదే చెప్తున్నా. సో హెయిర్ డ్రైయర్ నేను వాడతానండి, బట్ ప్రాపర్గా వాడాలి. దాంతోపాటు ఇప్పుడు ఏంటంటే ఓన్లీ కర్లీ హెయిర్ వాళ్ళకి డిఫ్యూజర్ అనే ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది, ఓ ఇదన్నమాట. సో దీనివల్ల ఏంటంటే మీ కర్ల్స్ అలా న్యాచురల్ కర్ల్స్ అలా ఉంటే ఇంకొంచెం మంచిగా స్క్రంచ్ చేసుకోవచ్చు దీంతో. సో కర్లీ హెయిర్ ఉన్నవాళ్ళు, ఆల్రెడీ కర్లీ హెయిర్ క్రియేటర్స్ చాలామంది ఉంటారు, దానికోసం మంచి మంచి టిప్స్ చెప్పే వాళ్ళని ఫాలో అవుతూనే ఉంటారు కదా. సో డూ ట్రై దిస్, చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. ఎలా చేసుకోవచ్చు నేను క్విక్గా చూపిస్తాను. హెయిర్ డ్రైయర్ ఎగారో HT3240 హెయిర్ డ్రైయర్, బ్రష్లెస్ మోటార్ ఉంటుంది 1600 వాట్ పవర్తో. అండ్ 3 స్పీడ్ సెట్టింగ్స్ అండ్ 4 టెంపరేచర్ సెట్టింగ్స్ ఉంటాయి, చూపిస్తాను. ఇలా 2 ఎక్స్టెన్షన్స్ వస్తాయి, ఒకటి ఇందాక చెప్పిన డిఫ్యూజర్ అండ్ ఇంకొకటి నార్మల్ డ్రైయర్కి. సో బాడీ అయితే ఇలా స్లీక్గా చాలా బాగుంది, స్టైలిష్గా. ఇక్కడ ఆ ఎక్స్టెన్షన్స్ వచ్చేసి మ్యాగ్నెటిక్గా అటాచ్ అవుతాయి. ఒకవైపు మనకి స్పీడ్, పవర్ అండ్ హీట్ సెట్టింగ్ బటన్స్ ఉన్నాయి. సో ఇలా 2 ఎక్స్టెన్షన్స్ ఉన్నాయన్నమాట. ఇది నార్మల్ డ్రైయర్, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, ఈజీగా ఫిట్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి డిఫ్యూజర్, కర్లీ హెయిర్ అండ్ వేవీ హెయిర్ వాళ్ళకి యూజ్ అవుతుంది. సో ఇప్పుడైతే నేను నార్మల్ డ్రైయర్ ఎలా చేసుకుంటానో చూపిస్తాను. అండ్ మీరు ఈ యాంగిల్లోనే దీన్ని తిప్పుకోవచ్చు, అక్కడేమీ స్పెసిఫిక్గా ఎలాగే ఫిట్ చేయాలని లేదు. మనకి నచ్చినట్టుగా అటాచ్ చేసేసుకున్నాక ఇక్కడ స్మార్ట్ డిజిటల్ డిస్ప్లే ఉంది మన పవర్ బటన్ పైన. సో మన ఎంత టెంపరేచరు అన్నీ క్లియర్గా కనిపిస్తాయి అన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను స్పీడ్ సెట్టింగ్స్ చూపిస్తున్నాను. 3 స్పీడ్ సెట్టింగ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి టెంపరేచర్ 4 ఉన్నాయి, అంటే 0 మొత్తం కూల్ ఎయిర్ వస్తుంది, తర్వాత 50, 70, 90 అలా ఉన్నాయన్నమాట. సో మనం ఫస్ట్ నేనేం చేస్తానంటే కూల్ సెట్టింగ్లో చేసుకుంటాను ఏదైనా, తర్వాత జస్ట్ రూట్స్ దగ్గర లైట్గా హాఫ్ హీట్ అంటే 50 దగ్గర పెట్టాను కదా టెంపరేచర్, అలా చేసుకుంటానమాట. మరీ చల్లగా ఉన్నప్పుడు తప్ప అంత హై హీట్ అవసరం లేదు, మన నీడ్కి బట్టి మార్చుకోవచ్చు. ఓవర్ హీట్ ప్రొటెక్షన్ ఉంది, ఆల్సో ఫాస్ట్ డ్రైయింగ్ అనమాట, చాలా ఫాస్ట్ డ్రైయింగ్ ఉంటుంది. అండ్ బాడీ కూడా మన లైట్ వెయిటే ఉంటుంది. ఈ విధంగా అప్ సైడ్ డౌన్ ఇలా తల వంచి మనం డ్రై చేసుకుంటే వాల్యూమ్ కూడా పెరుగుతుందండి. ఇప్పుడైతే నేను ఈ డిఫ్యూజర్ ఉంది కదా, ఆ అటాచ్మెంట్ ఎలా యూజ్ అవుతుందో చెప్తాను. నేను ఎగ్జాక్ట్గా నేను చూపించలేకపోవచ్చు బికాస్ నాది స్ట్రైట్ హెయిర్ కాబట్టి. ఈ విధంగా మీ వేవీ హెయిర్ ఆర్ కర్లీ హెయిర్ని ఇలా చేసుకుంటే మీకు ఆ వేవ్స్ అలా రిటైన్ అవుతాయి. మీరు కర్ల్ క్రీమ్ రాసుకోవాలి అండ్ కింద నుంచి ఇలా చేసుకుంటే స్క్రంచ్ అవుతాయి అన్నమాట.
ఇక్కడ పిక్చర్ పెట్టాను కదా చూడండి, మీ కర్లీ హెయిర్ని ఇంకా బెస్ట్గా మీరు స్టైల్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. అండ్ హీట్ కూడా ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఇక్కడ చిన్న చిన్న కనిపిస్తున్నాయి కదా హోల్స్, అందులోంచి ఈవెన్గా వస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి మీ స్టైలింగ్ గేమ్ బెటర్ చేసుకోవడానికి. ఎవరికోసం తీసుకున్నానో తర్వాత చెప్తాను. ఇది మీకు అమెజాన్లో పర్చేస్ చేయొచ్చు, అవైలబుల్ ఉంది ఇంకా. సో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, డూ చెక్ ఇట్ అవుట్. అండ్ ఇప్పుడు నేను సాంగ్ షూట్ మా హస్బెండ్ వాళ్ళది, బట్ అక్కడ ఏమైనా టైం దొరికితే వీడియోగ్రాఫర్ ఫ్రీగా ఉంటే కనుక కొంచెం ఏమన్నా నేను రీల్స్ షూట్ చేసుకుందామని కొన్ని అవుట్ఫిట్స్ పట్టుకెళ్తున్నాను. ఇది ఆల్రెడీ నేను రీల్ పోస్ట్ చేసేసాను ఒక చిన్న బైట్. ఈ అవుట్ఫిట్ వచ్చేసి అనీనా బొటిక్ అని అమూల్య నా కజిన్ చెప్పగా వాళ్ళ బొటిక్లో ఇది ఫ్రాక్ రెడీమేడ్ ఉందన్నమాట, ఆల్రెడీ స్టిచ్డ్, కరెక్ట్గా నాకు సరిపోయింది. సో చాలా చాలా బాగుందని తీసుకున్నాను. సో ఇక్కడైతే మేము అన్నీ సర్దేసుకొని ఇంకా మొత్తం హడావిడిగా ప్యాక్ చేసుకున్నాం, బికాజ్ అప్పటికి లేట్ అయిపోయింది. లంచ్ ఏంటంటే మొత్తం అక్కడ ఉన్న వాళ్ళకి కూడా లంచ్ పట్టుకెళ్ళాలా లేకపోతే ఆర్డర్ చేసుకోవాలా ఇలా ఆలోచిస్తూ, అండ్ నేనైతే కొంచెం తినేసి వెళ్ళాను. రకరకాలుగా అనుకున్నవి పోస్ట్పోన్ అవుతూ వచ్చాయన్నమాట. వాళ్ళు ఏంటంటే కొంచెం ప్రాక్టీస్ కూడా వెళ్ళారు జామ్ సెషన్కి, దాని తర్వాత ఇక్కడికి వచ్చాము. ఇదైతే పటాన్ చెరువు దగ్గర మిస్టర్ అండ్ మిసెస్ స్టూడియో అని చెప్పి, మీరు ఇదివరకు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన వాళ్ళకి తెలిసే ఉంటుంది, చాలా వెడ్డింగ్ షూట్స్ అవి జరిగాయి ఇక్కడ. ఇక్కడ మంచి మంచి సెట్స్ ఉంటాయన్నమాట. ఇవాళ వీళ్ళు 2-3 సాంగ్స్ షూట్ చేయబోతున్నారు, అందుకని ఇలాంటి ప్లేస్ అయితే మనకు కావాల్సినట్టు లొకేషన్ ఆర్ సాంగ్ బట్టి మార్చుకోవచ్చు కదా, ఏదో ఒక్కటే బోరింగ్గా ఉండద్దు కొంచెం క్రియేటివ్గా ఉంటుందని చెప్పి ఇది చూస్ చేసుకున్నాము. సో ఇక్కడైతే ఇలా రకరకాల సెట్స్ ఉంటాయి, నేను జస్ట్ ఫాస్ట్గా నడుస్తూ మీకు కొన్ని అయితే చూపిస్తాను. ఇదంతా అవుట్డోర్ అనమాట, ఇండోర్ అండ్ అవుట్డోర్ రెండు ఉన్నాయి. సో ఇలా కాఫీ షాప్ సెటప్, ఇది కొంచెం ట్రెడిషనల్ బెల్స్ అవి ఉండి మన ట్రెడిషనల్ సెటప్ అలాంటి అవుట్ఫిట్ సెట్ అయ్యేది. అండ్ ఇదైతే ఫుల్ వుడెన్ థీమ్తో, నైట్ టైం అయితే ఇక్కడ అంతా లైట్స్ కూడా వేసేన్నారు. డోర్ అన్నీ డే టైమే కాదు నైట్ టైం కూడా యూస్ చేసుకోవచ్చు, బికాజ్ వాళ్ళు లైట్ వేశారు, మనం వీడియో గారు ఫోటో తీసుకున్నప్పుడు ఎలాగో మన కెమెరామ్యాన్కి ఉండే లైట్ కూడా ఉంటాయి కాబట్టి. అండ్ అంబియన్స్ లైట్స్ ఉన్నాయి ప్రతి సెట్కి. లాస్ట్లో అయితే కొంచెం పెద్దగా ఉందన్నమాట, చాలా విశాలంగా ఉంది. ఈ పింక్ ఫ్లాస్ ఉన్నది అయితే చాలా డ్రీమీగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఫోర్త్ సెటప్ ఒకటి ఉంది. సో బాగున్నాయి సెట్స్, లోపల వాళ్ళు సాంగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇది అవుట్డోర్ సెట్స్ అన్నమాట, ఇది ఫోర్త్ థీమ్లో ఉంది, కొంచెం ట్రెడిషనల్ టెంపుల్ టైప్లో ఉంది, ఇదేమో కౌబాయ్ థీమ్లో ఉంది. బాగున్నాయి, నేను అసలు ఏం అవుట్ఫిట్స్ తెచ్చుకోలేదు కదా, యాక్చువల్లీ నేను మంచి అంటారు వైబ్లో లేనమాట. నైట్ ఏమోని వర్క్ చేసాక లేట్ అయిపోయింది, ఎంత నీరసంగా ఉన్నప్పుడు ఏం చేస్తాంలే షూట్ అని. నేను అసలు ఒక ఫ్రాక్ అది కూడా అమూల్య బలవంతంగా పెట్టింది చూడాలి, బట్ చాలా బాగున్నాయి. చిన్న బైట్స్ వీడియోస్ తీసుకోవడానికి కానీ స్టిల్ ఫొటోస్కి వెడ్డింగ్ షూట్స్కి చాలా బాగుంటుంది. 10 ప్లేసులు తిరగకుండా టకటక్క ఎనర్జీ వేస్ట్ చేసుకోకుండా తీసేసుకోవచ్చు. సో ఇలా ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి, చైర్స్ అవి కూడా బాగున్నాయి. సో ఇప్పుడైతే లోపల ఏం చేస్తున్నారు, లోపల ఏ సెట్టింగ్లో వీడియో చేస్తున్నారో చూద్దాం. లోపలికి వెళ్ళలే ముందు టకటక్క బయట తిరిగి వచ్చాను, అది నా వాయిస్ అండ్ ఫేస్ చూసారా అంత డల్గా ఉందో, ఫుల్గా డ్రైన్ అవుట్ అయిపోయాను, ఓవర్లోడ్ అయిపోయింది వర్క్ ఆ 2-3 రోజులు. సో లోపలైతే ఇంకా బ్యూటిఫుల్గా ఉంది, ఇక్కడ ఫుల్లీ లైట్స్ వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. ఏ సాంగ్ చేసుంటారో మీరు గెస్ చేయండి కామెంట్స్లో, మంచి లవ్ సాంగ్ అనమాట, దానికి సెట్ అవుతుందని ఇది చూస్ చేసుకున్నారు. సాంగ్ గెస్ చేసిన వాళ్ళకి ఏదైనా మంచిగా ప్లాన్ చేద్దాం, సో కామెంట్ డౌన్. ఇక్కడైతే ఇది ఇంత బ్యూటిఫుల్గా ఉంది, నేను చాలాసార్లు చూశాను వాళ్ళ పేజ్లో అండ్ కొంతమంది షేర్ చేస్తూ ఉంటారు కదా, చాలా డ్రీమీగా ఉంటుంది వెడ్డింగ్ షూట్స్కి అయితే అదిరిపోతుంది మంచి అవుట్ఫిట్ వేసుకుంటే. సో నేను వాళ్ళ అడ్రస్ అండ్ కాంటాక్ట్ అవి నేను డిస్క్రిప్షన్లో డ్రాప్ చేస్తాను, ఆర్ఎల్స్ మీరు కమెంట్ చేసినప్పుడు రిప్లై ఇస్తాను. ఎందుకంటే ఇంకో 1-2 మంత్స్లో ముహూర్తాలు సంబంధాలనే వస్తుంది నాకు, ముహూర్తాలు స్టార్ట్ అవుతాయి కదా, సో వెడ్డింగ్ షూట్స్కి ముందే యూజ్ అవుతుంది ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవి చేసుకునే వాళ్ళకి. అండ్ ఇక్కడ ఫ్యాన్ అది కూడా మంచిగా ఫెసిలిటీ ఉందన్నమాట, లైట్స్ కూడా ఈవినింగ్ వరకు ఫుల్గా ఉన్నాయి, 9 వరకు ఉంటుంది అనమాట, 9కి మేము 9కి క్లోజింగ్ టైం అని చెప్పారు. సో ఇక్కడ కొన్ని కొన్ని వాల్ పేపర్స్లో కూడా ఉన్నాయి. లోపలైతే కిడ్స్కి కూడా సెట్స్ ఉన్నాయంటే, నేను లోపలికి వెళ్ళలేదు, అది లాక్ చేసింది రూమ్. ఇలా సైడ్కి వెళ్తే ఫుల్ ప్యాలెస్ థీమ్ ఒకటి ఉంది, అది నాకు చాలా నచ్చింది. నేను అమూల్యతో అన్నామని అన్న ఫ్యూచర్లో ప్లాన్ చేద్దాం కొంచెం ప్రాపర్గా. ఏంటంటే మన సెట్ ఆల్రెడీ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కాబట్టి చాలామంది ఇలాంటి సెట్స్ ఉంటాయి, వీటికి తగ్గ అవుట్ఫిట్స్ తెచ్చుకుంటే మనకు చాలా బాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు వాళ్ళ సాంగ్ షూట్ చూడండి, వాళ్ళ సెట్కి తగ్గట్టు వాళ్ళ అవుట్ఫిట్ సెలెక్ట్ చేసుకున్నారు. సో చాలా మనకి బ్యూటీ యాడ్ చేస్తుంది అవుట్ఫిట్కి సెట్కి సింక్ అయితే. ఇవన్నీ జస్ట్ మేము కూర్చొని చూస్తున్నాం, వాళ్ళు ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నారు సాంగ్స్. మీరు రిథమిక్ రాగర్స్ పేజ్ ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి, ఇప్పటికీ చాలా చాలా సాంగ్స్ పాడారు, అది 14K రీచ్ అయిందనమాట ఫాలోవర్స్ కూడా. వాళ్ళు ఈ మధ్యన కొంచెం బ్రేక్ తీసుకున్నారు ఈ సాంగ్ షూట్ వీటి వల్ల, వీటికి ప్రాక్టీస్ చేయడం జామ్ సెషన్కి వెళ్ళడము ఇలాగ కొంచెం బిజీగా ఉన్నారనమాట.
అండ్ పర్సనల్ కొంచెం వర్క్స్ కూడా ఎక్కువైపోయాయి, అందుకని రీల్స్ అయితే పోస్ట్ చేయట్లేదు. బట్ ద ప్లానింగ్ సంథింగ్ బిగ్గర్, అది ఏంటో అనేది సూన్ మేము అనౌన్స్ చేస్తాము. ఇక్కడైతే అంతా సెట్టింగ్ అయిపోయింది, ఆ హార్ట్ షేప్ ఉన్నది అది సెలెక్ట్ చేసుకున్నారు. సో ఇక్కడ స్టార్ట్ చేశారన్నమాట రికార్డింగ్. ఇది ఫస్ట్ ఎవర్ సాంగ్ షూట్ కాబట్టి వాళ్ళకు కూడా చాలా థింగ్స్ తెలుస్తూ ఉన్నాయి. కొన్ని కొన్ని మనకి ఏంటంటే ప్రాక్టికల్గా అక్కడికి వెళ్ళి వర్క్ అయ్యాక కానీ తెలియదు కదా ఇది ఇలా బెటర్ అవుతుంది అలా అయితే బాగుంటుందని. బట్ చాలా బాగా చేశారు. సాంగ్ అయితే మేము అవుట్పుట్ చూసాక మంచిగా అనిపించింది. అది ఫైనల్ ఎడిట్ అవ్వాలి, ఎడిట్ అయ్యాక వాళ్ళ యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా రిలీజ్ చేస్తాము. సో స్టే ట్యూన్డ్ ఫర్ దాట్. ఇక్కడైతే సునీల్ తీసినాడు. సునీల్కి ఏంటంటే తన షార్ట్ ఫిల్మ్స్ అవి కూడా తీసున్నాడు, తనకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు మెహబూబ్ వాళ్ళ ఛానల్లో చూసుంటారు కదా, షార్ట్స్లో కూడా వాళ్ళ వెబ్ సిరీస్ అవి చేశారు, తను సునీలే చేశాడనమాట. సో మేమైతే రెగ్యులర్గా తను హైర్ చేసుకుంటూ ఉంటాము. ఇక్కడైతే సాంగ్ మొత్తం ఒకటి అయిపోయింది, సెకండ్ది ఆడియో జస్ట్ సెట్ చేసుకుంటున్నారు. అది ఇది మాత్రం రివీల్ చేస్తున్నా. Just tell me you'll stay by my side. So let's say adios and leave all our troubles behind. Desperado, desperado, in this together we live or we die. సో డ్రెస్సింగ్ రూమ్ ఎంత బాగుందో గైస్. యాక్చువల్లీ అవుట్ఫిట్ ఒకటి ఉందన్నమాట, ట్రై చేద్దాం లైటింగ్ సెట్ అయితే అని చెప్పి అనుకుంటున్నా. అండ్ మేకప్కి చక్కగా రింగ్ లైట్ పర్ఫెక్ట్. అండ్ ట్రస్ట్ మీ, మనం ఎప్పుడైనా ఈ వార్మ్ లైట్లో కనుక మేకప్ వేసుకుంటే డే లైట్లో ఒకలాగా ఉండాల్సి వస్తుంది మేకప్, నైట్ మన లైట్స్లో ఒకలా ఉంటుంది కదా. సో మనం ఎప్పుడు రింగ్ లైట్లో ఒక టెంపరేచర్ ఉంటుంది, ఒకసారి మేకప్ ఆర్టిస్ట్ చెప్తే విన్నాను. ఆ టెంపరేచర్లో చేసుకుంటే ఇలా ఫ్లాస్ ఏమైనా ఉన్నాయా అంటే నాకు స్క్రీన్లో ఇక్కడ ఫ్లాస్ కనిపిస్తాయంట, అప్పుడు పర్ఫెక్ట్గా మేకప్ వస్తుంది. అది అలా చేసుకోవాలని ఒక మేకప్ ఆర్టిస్ట్ వీడియోలో విన్నాను. సో ఎప్పుడు ఇలా మెయిన్ ఈవెంట్స్కి అయితే తప్పకుండా మనం ఏదన్నా మంచి లైట్లోనే మేకప్ చేసుకోవాలి. సో ఒకటి కొంచెం లైట్గా టచ్అప్ చేసుకొని ఏదైనా ఫోటోషూట్ ట్రై చేస్తాను. అండ్ ఇప్పుడు నేను చూస్తుంటే అనిపించింది నేను అసలు ఏం పెద్ద వ్లాగ్ చేయలేదని. బేసిక్ వాళ్ళు వెనకాల తిరుగుతూనే ఉండాలి కానీ కావాల్సి అందించి అవి ఈవెంట్ చేసుకుంటూ అండ్ ఎక్కడ బాగుంటుంది ఏంటి మాట్లాడుకుంటూ అలా అయిపోయింది. ఇక్కడ సెకండ్ సాంగ్ అవుట్డోర్ షూట్ అనమాట. ఇందులో అమూల్య అంటే ఫీమేల్ వాయిస్ కూడా ఉంది. ఫస్ట్ అమూల్య పెట్టి షూట్ అవుతుంది, ఇదంతా మెడ్లీ లాగా. అన్నీ నేను రివీల్ చేయను చూద్దరు కానీ. సో ఇక్కడ ఒక్కొక్క సెట్ దగ్గర ఒక్కొక్క బిట్ అదంతా కలిపి ఒక సాంగ్ అవుతుంది. నేను ఏదన్నా కంటెంట్ క్రియేట్ చేసుకుందామని చెప్పి చేంజ్ చేసుకుని రెడీ అయ్యాను కానీ బట్ టైం అయితే దొరకలేదు, వాళ్ళు చాలా టైం పట్టేసింది అనమాట. సో ఇక్కడ నేను అదే మాట్లాడుతున్నాను బట్ టూ మచ్ నాయిస్ దేర్, పక్కన సౌండ్స్ ఏ వస్తున్నాయని మ్యూట్ చేసేసా. ఇది ఒక ఫోర్త్ మోడల్లో ఒకటి ఉంది స్టెప్స్ ఉండి. సో వాళ్ళ అవుట్ఫిట్స్కి అది చాలా బాగా సింక్ అయింది, వాళ్ళు చూస్ చేసుకున్న సాంగ్ కూడా, అందుకని అక్కడికి వెళ్ళాం. బట్ కొంచెం పురుగులు అట్రాక్ట్ అయిపోతాయి కదా లైట్స్కి, సో అందుకని లైట్స్ అంతా ఆఫ్ చేసి కొంచెంసేపాక మళ్ళీ ఫాస్ట్గా ఆ బిట్ తీసుకున్నాం. ఇంకొక బిట్కి అయితే ఇక్కడ కొంచెం ఈ కౌబాయ్ థీమ్లో ఉంది కదా, అందరూ బ్లాక్ అండ్ డెనిమ్ వేసుకున్నారు. అమూల్య వైట్ ఫ్రాక్ కాబట్టి కొంచెం వైట్ బ్లాక్ అండ్ రస్టిక్ వుడ్ కలర్ చాలా బాగుంది. ఇక్కడైతే ఇంకొకటి అయింది, చూసే అంత ఈజీ కాదు అనిపించింది అనమాట. నిజంగా చాలా కష్టపడ్డారు, అవుట్పుట్ అప్పుడు చూసినప్పుడు చాలా బాగుంది. ఫైనల్ ఎడిట్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. సో ఎండ్ ఆఫ్ ద డే అంటే ఎండ్ ఆఫ్ ద డే అంటే ఈవినింగ్కి సెట్ అయింది మైండ్, ఓకే ఎలాగా ఏంటి ఇది బాగుంటుందా అని చెప్పి వాళ్ళు కూడా కంఫర్టబుల్ అయ్యారు. సో అంతా టీమ్ అంతా సింక్ అవ్వాలి కదా, గిటార్ వాళ్ళు అంతా కూడా చాలా బాగా చేశారు. సో ఇది ఆల్మోస్ట్ ఇంకా ర్యాప్ చేసేస్తున్నాము ఫైనల్, అంటే సింగిల్స్ కొన్ని వాళ్ళకి ఫుల్గా లాంగ్ షాట్ కొన్ని అలా రకరకాలుగా షూట్ చేయాలి కాబట్టి. సో మొత్తం ఇక్కడ వన్ మ్యాన్ ఆర్మీలాగా సునీల్ ఒక్కడే కష్టపడుతున్నాడు. ఇక్కడ తన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కాంటాక్ట్ ఇస్తానండి, ఏమైనా వెడ్డింగ్స్ ఎవరైనా ఫంక్షన్స్ ఉన్నా మీరు ప్రీ బుక్ చేసుకోవచ్చు అనమాట స్లాట్స్. సో అరౌండ్ 9:00కి మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా లాస్ట్లోనే చాలా థింగ్స్ ఉన్నాయి, అన్నీ ప్యాక్ చేసుకుంటూ అలా అయిపోయింది అనమాట. నేను అందుకే ఎక్కువ ఎక్కువ చెప్పగా బ్లాగ్ చేయలేకపోయాను, బట్ చాలా విషయాలు ఉన్నాయి. మీరు వాళ్ళ రిథమిక్ రాగా పేజ్ ఫాలో అయితే మీకు అప్డేట్స్ అన్నీ తెలుస్తాయి అనమాట. సో స్టే ట్యూన్డ్ ఫర్ దాట్. ఇక్కడ నెమ్మదిగా నేను అమూల్య కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళాం. మా హస్బెండ్ వాళ్ళు మిగతా టీం అందరినీ ఒక్కొక్కరిని దగ్గర డ్రాప్ చేయాలి, సో వాళ్ళందరూ వెళ్ళారనమాట. సో ఇక్కడితో బ్లాగ్ అయిపోయింది, నెక్స్ట్ బ్లాగ్ కోసం స్టే ట్యూన్డ్. అండ్ కొన్ని క్యూట్ వ్లాగ్స్ ఆల్రెడీ షూట్ చేస్తున్నాను, ఒక 2-3 డేస్లో నేను అవి కూడా ఎడిట్ చేసేసి రిలీజ్ చేస్తాను. సో స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద 500K.